ఎవరు నువ్వు? ఏంటిది? మా అమ్మ దాచుకోమని ఇచ్చిన డబ్బులు. ఈ డబ్బులన్నీ మీకు తీసుకోండి అంకుల్. నాకు దేనికి? డబ్బులు ఇస్తే మీరు ఏ పనైనా చేస్తారట కదా. ఇప్పుడు నేను ఆ విధవ పనులు మానేశాను. అలా అనుకోండి అంకుల్, ఈ డబ్బులు చాలకపోతే ఇంకా పూజ చేసుకుని వస్తా. దయచేసి ఒక మంచి పని చేయండి అంకుల్. మంచి పని ఏం చేయాలి? మా నాన్నని చంపేయాలి. రా, నేను కలుస్తాను. చచ్చిపోదు గాని రా. నువ్వు చచ్చి నీ బిడ్డను అనాథం చేసి నాలాంటి బెధవం చేద్దు గాని. పిచ్చి మామ, తప్పు నీ మొగుడు చేస్తే నువ్వెందుకు చావటం? నువ్వు చస్తే వాడు మారతాడనా? చచ్చినా మారడం. నీలాంటి దాన్ని మరొకతం చేసుకుని దాన్ని పడుకో పెడతాడు. ఎలాగో నువ్వు మొగుడు వద్దనుకుని చావడానికి సిద్ధపడ్డావు. నువ్వు బతికి నీ మొగుడిని చంపితే నీ బిడ్డ అనాథకాడు. నీలాంటి మరో ఆడదానికి అన్యాయం జరగదు. తీసుకో ఈ కిరసన తీసుకుని తప్పుడు పనులు చేస్తున్న ఆ తప్పు నా కొడుకుని నిలువు నా తగలబెట్టు. గాంధీ, నువ్వు ఏంటిది? నా గురించి నీకు బాగా తెలుసు. డబ్బిస్తే ఏమైనా చేస్తానని. అయితే నీ కొడుకు నిన్ను చంపేయమని నాకు డబ్బిచ్చాడు. పిల్లాడు కదా, వాడి కోరిక తీరుద్దామని వచ్చాను. కానీ మీ ఇద్దరిని చూశాక నా నిర్ణయం మార్చుకున్నాను. థాంక్స్ గాంధీ. అంకుల్. అవును బాబు, వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. మీ నాన్నను చంపాననుకో ఆయన ఫీల్ అవుతాడు కదా. అవును, అందుకే మీ ఇద్దరిని జాయింట్ గా చంపేస్తాను. నువ్వు మనిషివా రాక్షసుడివా? అది కాదు భారత. ఆర్డర్. డబ్బు కోసం ఎన్నో దారుణాలు చేసిన ఈ గుండా ఇంతవరకు తగిన సాక్ష్యాలు దొరక తప్పించు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇతను చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మన లాయర్ గారు ఎస్పీ గారు అడ్డుపడకపోతే వాళ్ళని నడి రోడ్డు మీద కిరోసిన్ పోసి కాల్ చంపడానికి సిద్ధపడ్డాడు. సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉంది సార్. ఈ వ్యక్తి ఎస్పీ గారిని లాయర్ గారిని నడి రోడ్డు మీద చంపడానికి ప్రయత్నించడం నా కళ్ళారా చూశాను. చట్టాన్ని న్యాయాన్ని కాపాడుతున్న లాంటి వాళ్ళని అతి దారుణంగా సజీవ దహనం చేయాలని ప్రయత్నించిన ఈ దుర్మార్గుణ్ణి ఉరి శిక్ష వేసి ఉరి తీయించండి.
సాక్ష్యం చెప్పి గాంధీకి యావజీవ కారాగార శిక్ష పడేలా చేశాను. పొరపడుతున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు గాంధీకి శిక్ష పడలేదు. జైలుకి వెళ్లకుండానే బయటకు వచ్చేసాడు. కట్టుకున్న ముగుడికి శిక్ష పడేలా చేయమని నువ్వు సాక్ష్యం చెప్తే తప్పు చేసింది తన్ని కట్టుకున్న ముగుడేనని ఆ లాయర్ పిల్లం ఎదురు సాక్ష్యం చెప్పింది. గాంధీ వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నాడు, వాళ్ళేం తప్పు చేశారో తెలుసుకోకుండా నువ్వు మూర్ఖంగా పగ తీర్చుకోవాలనుకున్నావు. అవును, గాంధీ అంటే నాకు పగ, ద్వేషం. నిజమే, గాంధీ నీకు చేసిన ద్రోహమే. కానీ నీ పెళ్లి ఆపమని, నీ మెళ్ళలో తాళి కట్టమని చెప్పింది నేను. నీ గాంధీ మీద ఎంత పగ ఉందో నాకంత అభిమానం ఉంది. నీకు అతని మీద ఎంత ద్వేషం ఉందో నాకంత ఆప్యాయత ఉంది. ఓహో, అందుకేనా ఆ రోజు పెద్ద స్త్రీమూర్తిలో వచ్చి నా మీద అక్షింతలు వేసి నా జీవితాన్ని పాడు చేశావు? నీ జీవితాన్ని పాడు చేయాలని కాదు, గాంధీ జీవితాన్ని బాగు చేయాలని, అది నీ వల్లే అవుతుందని ఆ ప్రయత్నం చేశాను. గాంధీ నీకు రౌడీగా గుండాగా మాత్రమే తెలుసు, కానీ నాకు అతను చంటిబిడ్డప్పుడే అన్యాయంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథగా తెలుసు. నీకు అతన్ని చెడే తెలుసు, కానీ చెడిపోవడానికి కారణం తెలీదు. గాంధీ నీ మెళ్ళో తాళి మాత్రమే కట్టాడు, కానీ నా మెళ్ళో తాళి తెంచాడు. అయినా కూడా అతనంటే నాకు అభిమానం, ఎందుకో తెలుసా? నా భర్తను చంపిన గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి 14 సంవత్సరాలు బాస్టన్ స్కూల్లో వేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన గాంధీ మామూలు మనిషిగా బ్రతకాలని ప్రయత్నం చేసినా ఈ సమాజం అతని హంతకుడుగానే చూసింది, రౌడీగా గూండాగా ముద్ర వేసింది. అందుకే అతనికి సంఘం అంటే అసహ్యం, దేవుడంటే కోపం. అటువంటి గాంధీ మొదటిసారిగా నీ ప్రేమలో పడ్డాక నువ్వు ఏం చెప్తే అది చేశాడు, ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు. అతని జీవితంలో నువ్వు ప్రవేశిస్తే తనలో మార్పు వస్తుందని, మళ్ళీ మనిషి అవుతాడని ఆశపడి ఈ పెళ్లి జరిగేలా చేశాను. అన్యాయాలు అక్రమాలు చేసి కూడా ఏనాడు కోటు గుమ్మం ఎక్కని గాంధీ నీకోసం, నీ ప్రేమ కోసం మంచి పనులు చేస్తూ మొట్టమొదటిసారిగా బోనెక్కాడు. సొంత పెళ్ళాన్ని పరాయి వాడి పక్కలో పడుకోబెట్టుంటే తట్టుకోలేని ఆడదానికి గాంధీ తోడుగా నిలబడ్డాడు, వాళ్ళని ఎదిరించాడు. అదా అతను చేసిన నేరం? నీ ప్రాణ స్నేహితురాలు ప్రియని బలవంతంగా సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళని ఎదిరించి ఆమె ప్రియుడికిచ్చి పెళ్లి చేశాడు, అదా అతను చేసిన పాపం? కానీ ఒకటి మాత్రం నిజం, నీ అంతటి నువ్వు వెళ్లి పిలిచే వరకు గాంధీ నీ మొహం కూడా చూడ్డు, ఎందుకంటే నీ మెళ్ళో తాళి కట్టి తప్పు చేశానని పశ్చాత్తపడుతున్నాడు కాబట్టి. నిన్నటిదాకా గాడ్సెలా పెరిగిన అతను నిజంగానే గాంధీని కావాలనుకుంటున్నాడు. అర్థం చేసుకున్న అతను గాంధీనే చేస్తావో, అపార్థం చేసుకున్న అతను గాడ్సేగానే ఉంచుతావో, నీ ఇష్టం. అమ్మా భారతి, గాంధీ అతను తెలిసాక నాకెందుకు అతని మీద జాలేస్తుందమ్మా? తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్దవాళ్ళు చేస్తే కనికరం లేకుండా వాళ్లే మమ్మల్ని ఇంటి నుండి బయటికి గెంటేశారు. అలాంటిది చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని వాళ్ల ప్రేమానురాగాలకు దూరమైన గాంధీ గూండాగా మాటల్లో ఆశ్చర్యమేముందమ్మా? లోకజ్ఞానం తెలిసిన దానివి, తెలివైన దానివి, నీకు మేము సలహానివ్వనక్కర్లేదు.
కానీ ఎందుకో గాంధీని భర్తని చేసుకుంటే మంచి జరుగుతుందేమో అనిపిస్తుంది బాగా ఆలోచించుకో తల్లి అక్టోబర్ 2 గాంధీ జయంతి కదమ్మా నీ గాంధీ గురించి అలా చూస్తూ మన గాంధీ గురించి మర్చిపోయావమ్మా నువ్వు కూడా త్వరగా తయారై రామ్మా పెద్ద మొదలెడదాం తాతయ్య ఈ గాంధీ జయంతి రోజునే ఆశ్రమానికి నా గాంధీని తీసుకొద్దాం అనుకుంటున్నాను ఏమంటారు ఇంత శుభవార్త చెప్పిన తర్వాత ఏమంటావమ్మా తప్పకుండా తీసుకురా ప్రార్థన అయ్యాక వెళ్ళి తీసుకొస్తాను Ring, ring, ring.
వీళ్ళని ఎవరు చంపారు? ఎందుకు చంపారో కూడా తెలుసు. గుడ్, రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పగలరా? నేనే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి సాక్ష్యం చెప్తారు. ఆ తర్వాత నా ప్రాణ స్నేహితురాలి పొట్టలు పెట్టుకున్నా ఆ నరవ రాక్షసుని ఉరికమ్మ ఎక్కించాలి, ఇంతకంటే దారుణంగా చంపించాలి. అక్కడ ఏడిస్తే పర్వాలేదు, రేపు కోర్టుకి వెళ్ళి ఏడిస్తే మనం ఏడుస్తూ కూర్చోవాలి. ఆ తర్వాత నీ బిడ్డ నీ గడ్డ మీద ఏ గాడు సేవ్ చేయలేడు. నైనా, నన్ను గిట్లా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిర్రు అనుకో, గా రెండు మర్డర్లు నువ్వే చేపించినవని కోర్టుల సాక్ష్యం చెప్తా. నేను బతికుండగా నిన్ను ఎవడు అరెస్ట్ చేస్తాడరా కొడక? వాళ్ళు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెబితే మా పోలీసులే అరెస్ట్ చేస్తారు. వాళ్ళు కోర్టుకు వెళితే కదరా. అమ్మా భారతి, ఇంత రాత్రిపూట ఈ వర్షంలో ఎక్కడికమ్మా బయలుదేరావు? గాంధీ దగ్గరికి. ఎందుకమ్మా? రేపు కోర్టుకు వెళ్లే వరకు అతని అండ అవసరం అనిపిస్తుంది తాతయ్య. అదే నిజమే, అయితే మేము వస్తాం పదా. వద్దు తాతయ్య, నేను వెంటనే వచ్చేస్తాను, మీరుండండి. వర్షంలో బయలుదేరావు కోర్టుగా, రాత్రులు కోర్టులు ఉండవు. నిజమే, కోర్టు తెరిచాక మీరుండరు. అయితే సాక్ష్యం చెప్పడానికే డిసైడ్ అయిపోయావన్నమాట. మీరేంటవా ముసలోళ్ళు, పైగా మంచిగా ఆశ్రమం కట్టుకున్నారు, పురుసత్ రగుకుని ఎంజాయ్ చేయండి. పైసలు కావాలంటే అడుగుండ్రి, లక్షలు పంపిస్తా. ఎంటర్టైన్మెంట్ కావాలంటే చెప్పుర్రి, ఆల్ ఛానల్స్ తోటి టీవీలు పెట్టిస్తా. మిడ్ నైట్ మసాలా చూసుకుంటా ఊకోవచ్చు. అంతేగాని ఏదో నా బిడ్డ ముచ్చటబడి రెండు మర్డర్లు చేసిండు అనుకో, దానికి కోర్టు దాకా పోతా హరవయ్యా? కోర్టు దాకానే కాదురా, కాటి దాకా తీసుకెళ్తాను నీ బిడ్డని. మరి ఇదే పిల్ల పోరి మాటలంటే, మేము గిట్ల పంజగొట్టడం స్థలం పోతంటే నువ్వు వేగం పెట్టడం స్థలం ఎదురవుతుందండి. గా పోరి దమా ఖరాబ్ అయ్యి కోర్టుకు పోతున్నాను అనుకో, పెద్ద మనుషులు మీరేం చేయాలి? ఆపాలి, అడ్డుపడాలి, మా గురించి మంచిది చెప్పాలి. ఇలాంటి పాపత్తులు బతకడానికి మీరేందు భయా? గాంధీ గారి శిష్యులు అంటారు, గిట్ల మాట్లాడతారు. అసలు గాంధీ ఏం చెప్పిండు? ఎవరినైనా మన లోకల్ గాంధీయా? మహాత్మా గాంధీనైనా ఏం చెప్పిండు? చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు అనకూడదు కదా. అవునరా, అందుకేరా నీ బిడ్డ చేసిన చెడు చూశాం కాబట్టి మిమ్మల్ని మేము అంతా తెలుసు. అవునరా, ఇన్నాడు నువ్వు చేస్తున్న చెడ్డ పనుల గురించి రేపు కోర్టులో మాట్లాడబోతున్నావు. మీరు చేసిన చెడుని రేపు ప్రపంచం అంతా వినేలా చెప్తాం. మీరు గాంధీ గారి విగ్రహం మూడు కోసాలు అయితే పెట్టండి, కానీ ఆయన ఫీలింగ్ అర్థం చేసుకోలే. చెడు ఇనకుర్రి, చెడు చూడకుర్రి, చెడు అనకుర్రి అంటే మీనింగ్ ఏంది? మేం చేసిన చెడు వినకుర్రి, మేం చేసిన చెడు చూడకుర్రి, మేం చేసిన చెడు గురించి మాట్లాడకుర్రి. ఇంకా కోర్టుకి తనకుండా మూసుకొని మూలగొండ్రి. ప్రాణం పోయినా మేమంత కోర్టుకి వెళ్తాం. వీళ్ళింట పీనికి వెళ్ళా చిన్న వాళ్ళ ఆయరు, ప్రాణం పోయినా గానీ కోర్టుకు పోతారంట. ఏం చేయాలి? ప్రాణాలు తీసేస్తే పోలా. ఎట్లంటావు నువ్వేమంటావా పోలీస్ అయినా? రేపో మాపో తెచ్చే వేళ ప్రాణాలు తీయటం ఎందుకు సార్? మరి వాతావరణం బాగుంది, పిల్ల మంచి వయసులో ఉంది, అందులోనూ తడిసి ఉంది. అలాంటప్పుడు ప్రాణాలు తీయటం కన్నా మానం తీయటం బెస్ట్. ఏమో చూడు, ఈ పోరి కోర్టుకు పోయేటందుకు గడపెట్ట దాడుతుందా? ఎప్పుడన్నా నాయనా నాకు ఈ పోరి కావాలి అని అంటే కాదన్నా అనరా, తీసుకోపో. Oh!
మాటలు చెప్పుకొని కోట్ల Oh, my God.